దర్శకధీరుడు రాజమౌళిని ప్రభాస్ అవమానించాడా నా ఇరవై ఒక్కేళ్ళ సినీ జీవితంలో నేను చూసిన బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అంటూ ప్రభాస్ కొన్ని కమెంట్స్ చేశాడు అంటూ కూడా ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్న నేపథ్యంలో ఈ వార్తలో అసలు వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ విజ్ఞాన్ గారు హాయ్ అండి హాయ్ విజ్ఞాన్ గారు దర్శకధీయుడు రాజమౌళిని ప్రభాస్ అవమానించాడని తన ఇరవై ఒక్కేళ్ళ సినీ జీవితంలో తాను చూసినటువంటి బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అంటూ ప్రభాస్ కొన్ని కమెంట్స్ చేశాడంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతోంది ఏంటి ఈ వార్తలో వాస్తవం ఉందా నిజంగా ప్రభాస్ దర్శకధేయుడు రాజమౌళిని అవమానించాడా ఆయన చూసిన ది బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీలైనా అంటే ఏం చెప్తారు యాక్చువల్లీ సలార్ ప్రమోషన్స్ ఏవి ఏవి అని అందరూ వెతుకుతుంటే ఎవరు ఏం మాట్లాడట్లేదు కదా అని చెప్పేసి అందరు సైలెంట్గా ఉంటే ఒక ఆర్టికల్ బయటకు వచ్చింది ప్రభాస్ ఇలా మాట్లాడారు అని సో తను ఏమన్నాడు అంటే ఈ వార్త చూసుకుంటే నా ఇరవై ఒక కేర్ల సినీ కెరీర్లో నేను చూసిన ది బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ షూటింగ్ యాప్లో కూడా మేము షూట్ గురించి దాని గురించి మాట్లాడుకునే వాళ్ళం చాలా అతి తక్కువ కాలంలో బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాము అండ్ తను ఎప్పుడు ఏ లొకేషన్లో ఉన్నా ఎక్కడున్నా సరే తను ఎప్పుడెప్పుడు ఫోన్ షూటింగ్ షూటింగ్కి పిలుస్తాడా అని చెప్పి ఆతృతగా ఎదురు చూసేవాడిని అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి నేను ప్రజెంట్ దాన్ని హిందుస్థాన్ టైమ్స్లో చదివా అది కొంచెం అథెంటికే సో అంటే వీడియో నేను ఎక్కడ చూడలేదు బేసిక్లీ మేబీ ఉండొచ్చేమో నాకు కంటపడలేదు ఇన్ కేసు ఒకవేళ ఆయన అని ఉంటే మాట్లాడుకుందాం రాజమౌళి గారు ఎట్లాగో ఆయనకు మంచి క్లోజ్ ఫ్రెండే కాబట్టి ఆయన ఏమంత ఫీల్ అవడా అంటే మనం అనుకుంటున్నాం రాజమౌళిని అవమానించాడు రాజమౌళి కంటే బెస్ట్ డైరెక్టర్ ప్రెస్ మేబీ ఐ ఉండొచ్చు రాజమౌళి కంటే బెస్ట్ డైరెక్టర్ వై నాట్ ఎందుకు కాకూడదు అతని ఆలోచనలో అతని ఆలోచనలో ఇప్పుడు రాజమౌళి అంటే సి ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ కాలం అన్ని సినిమాలు హిట్ కొడితే ఆయన బెస్ట్ డైరెక్టర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ రావు ఇప్పుడు ఉన్నారు తనకు కూడా ఏం ఫ్లాప్స్ లేవు బెస్ట్ డైరెక్టర్ నేను అసలు అన్ను ఈజ్ ఎ వెరీ గుడ్ ఎంటర్టైనర్ ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ అంతే దట్స్ ఆల్ ఎప్పుడైనా ఏముంటుంది ఇప్పుడు రాజమౌళి అయినా అంతే చాలా సినిమాలు అంటే ఒక టీవీ సీరియల్ లాగా తీస్తాడు ఎమోషన్స్ బాగా పండించి తెలుసు ఎమోషన్స్ని క్యారీ చేయడం ఎమోషన్ని పండించడం ఏదో రకంగా దాన్ని ఎండ్ చేయడం దట్స్ ఆల్ అంటే ఎక్కువ వసూళ్ళు సాధించగలిగే డైరెక్టర్ ఉత్తమ డైరెక్టర్ అయిపోడు ఉత్తమ డైరెక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజ్ కుమార్ హీరా అని ఉన్నాడు డంకీ డైరెక్టర్ దాన్ని బ్లైండ్గా చెప్పవచ్చు హీఈస్ ద బె ది బెస్ట్ డైరెక్టర్ అని చెప్పేసి అట్లా కొంతమంది ఉంటారు చాలా రేర్గా బట్ అందరినీ అట్లా అనలేవు ఎవరి పర్సెప్షన్లో వాళ్ళకంటూ ఒకరు కొబ్బరి ది బెస్ట్ డైరెక్టర్స్ అనే వాళ్ళు ఉంటారు ఆర్జీవీ ఫ్యాన్స్ అందరికీ ఆయన దేవుడు అవునా అండ్ సినిమాలన్నీ ఫ్లాప్ మరి అండ్ ఇండస్ట్రీకి ఎవరన్నా వస్తారంటే ఆర్జీవిని సినిమాలు చూసి ఆయనలాగా అవ్వాలనే వస్తారు మోస్ట్లీ వంద మందిలో తొమ్మిది మంది అలాగే ఉంటారు బట్ ఆయన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి కదా అంటే సంథింగ్ వాళ్ళు ఏదో నేర్చుకుంటారు అంటే టెక్నికల్గా వాళ్ళు ఏదో చూస్తారు ఏదో నేర్చుకుంటారు ఆ వైజ్గా చూసుకుంటే ప్రశాంత్ నీళ్ళ దగ్గర ఏదో ఒకటి విషయము ప్రభాస్కి నచ్చుండొచ్చు నచ్చింది కాబట్టి తను అలా పోగిడాడు నా ఇరవై అంటే ఆ ఎలిమెంట్ని నా ఇరవై ఒక్కే సినీ కెరీర్లో నేను ఎప్పుడు చూడల ఈయన దగ్గర చూశాను సో నాకు అది అది బాగా నచ్చింది దానికోసం ఆయన పరితప్పించాను ఆయనతో బాగా క్లోజ్ అయిపోయి ఇలా ఇలా చెప్పుకుంటూ వచ్చాడు అది జరిగింది అండ్ నెక్స్ట్ సుధా కొంగరా ఉంది అవునా మన ఆవిడ ది బెస్ట్ డిరెక్టర్ ఆవిడ దాంట్లో ఒక ఎలిమెంట్ ఉంటుంది ఎలిమెంట్ అంటే ఏమీ ఉండదు చాలా సింపుల్ కదంతా సింపుల్ గా ఉంటే ఎక్కువ మేకప్ ఏం వేసుకోకుండా ఆమె మన చెంకీల అంగిలేసి సాంగ్ పాడిన ఆవిడ ఉంటుంది చూసా ఆవిడతో ఒక పాట పాడిస్తుంది ట్యూన్ ఉండదు ఏం ఉండదు ఆ వాయిస్ అంతే అది మళ్ళీ పెద్ద హిట్ అయిపోతూ ఉంటుంది అట్లా రాజమౌళి గారికి సంథింగ్ ఏదో ఆ సినిమాలో క్వాలిటీ ఉంటుంది ఇప్పుడు ఆయన ఉండాలి ప్రతి సినిమాలో అట్లా ఒక్కొక్కరి దాంట్లో ఒకటి ఇప్పుడు మన రాఘవేంద్రరావు గారి దాంట్లో క్వాలిటీ ఉంటుంది అది కొంతమందికి బాగా ఇష్టం శృంగార పిల్లలందరికీ చాలా ఇష్టం ఆయన అలా పండ్లు వేస్తా ఇట్లా వేస్తా అంటే ఏ ఏ సెంటర్ సినిమాలకు వెళ్ళలేరు అడల్ట్ సినిమాలకు వెళ్ళలేరు అలా అని ఇంట్లో దొంగచాటు చూడలేరు దర్జాగా నిలబడి చూడాలి కానీ వాళ్ళ ఆ సినిమాను అలా ఫీల్ అవ్వాలి కానీ అది అసభ్యంగా ఉండకూడదు అందరు వాళ్ళ నుంచి అలాగ ఉండాలి ఆ టైంలో శృంగారాన్ని పండించినటువంటి మంచి డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇట్లా ఒక్కొక్కరు దాంట్లో ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటాయి సో ప్రభాస్ వర్షన్లో అతను ఇతన్ని ఒక క్వాలిటీ చూశాడు ఆయనకు అది బాగా నచ్చింది సో తను ఎక్స్ప్రెస్ చేశాడు ఇంతవరకు ప్రభాస్ మాట్లాడింది ఇప్పుడు నెక్స్ట్ ఆఫ్ ద రికార్డ్ ఇన్ కేస్ అది మాట్లాడలేదు వార్త వైరల్ అయింది అనుకుందాం ఎలాగో ప్రమోషన్స్ ఇవ్వట్లా ఎలాగో ప్రెస్ మీట్లు పెట్టట్లా వీళ్ళు ఏమీ చేయట్ల సో మిగతా వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఏమేమి చెప్తారా రాసుకుందామని ఆత్రుత ఎదురు చూసేవాళ్ళు ఇక వాళ్ళు చెప్పర్లే మనమే ఏదో ఒకటి రాసుకుందామని కూడా రాసుకుంటారు అట్లా కూడా అయ్యి ఉండొచ్చు వార్త బట్ నేనైతే అది ఎక్కడ చూడాల మేబీ నాకు అంటబడలేదేమో అని ఉంటే కనుక తన పరిశంక్షల్లో హీ ఈజ్ పర్ఫెక్ట్లీ రైట్